हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। इवाल चेप्पबोये बिजनेस लो मंथली मीरू मिनिमम 1 लाख रूपीस वरकू एर्निंग अनेदी चेसुकोवच्चु, अदि कूडा चाला चाला तक्कुव पेट्टुबडितो। सो ई बिजनेस नि एट्ला स्टार्ट चेयाली, बिजनेस की कावाल्सिनटुवंटि रा मटेरियल एंटी, अलागे ई रा मटेरियल मनकी तक्कुव प्राइस लो एक्कड दोरुकुतुंदी। सो ई बिजनेस की कावाल्सिनटुवंटि लाइसेंस एंटी, अलागे बिजनेस लो प्रॉफिट्स एला उंटायी, मार्केटिंग एला चेसुकोवाली అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు। సో ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ల్యూబ్రికెంట్ సెల్లింగ్ చేస్తూ మనము బిజినెస్ అనేది చేసుకోవచ్చు। సో ల్యూబ్రికెంట్ అంటే ఆల్రెడీ మీకు పాత రోజుల్లో కందెన అనేవాళ్ళు అన్నమాట। అంటే మిషనరీస్ అనేది స్మూత్ గా రన్ అవ్వడానికి ఇవి యూస్ చేస్తారు। అంటే పాత రోజుల్లో ఎడ్ల బండ్లకు ఉన్నటువంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మూత్ గా రన్ చేయడానికి కందెనను వాడేవారు। సో పాత రోజుల్లో చక్రాలు స్మూత్ గా తిరగడానికి కందెనను వాడేవారు। అదే కందెనను ఇప్పుడు లేటెస్ట్ గా మిషనరీస్ లో యూస్ చేస్తూ ఉన్నారు। సో అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి ఇంజన్స్ కు ల్యూబ్రికెంట్స్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు। అంటే ఇంజన్ ఆయిల్ అనే అంటారనమాట। అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇటువంటి వెహికల్స్ కి ఇంజన్ స్మూత్ గా రన్ అవ్వడానికి అలాగే ఇంజన్ లైఫ్ పెరగడానికి ల్యూబ్రికెంట్స్ ని, సో ఈ ఇంజన్ ఆయిల్ ని మనం హోల్సేల్ గా పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ప్రతి ఇంట్లో కూడా 2 వీలర్ 4 వీలర్ సహజంగా ఉంటుంది। 2 వీలర్ కు ప్రతి 3 నెలలకు ఒకసారి లేక తిరిగిన మైలేజ్ ని బట్టి ఇంజన్ ఆయిల్ ని మనం మార్చాలి, లేకపోతే ఇంజన్ లైఫ్ అనేది రాదు। ఒక్కోసారి ఇంజన్ కూడా సీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। అలాగే హెవీ వెహికల్స్ కు కూడా ఇంజన్ ఆయిల్స్ ను మారుస్తూ ఉండాలి, లేకపోతే మైలేజ్ తగ్గడం లేక ఇంజన్ పాడవడం అనేది జరుగుతుంది। చాలా చాలా పెద్ద కంపెనీలు, పెద్ద బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు ఇంజన్ ఆయిల్ ని సేల్ చేస్తూ ఉన్నాయి। అయితే మనం మన ఓన్ బ్రాండ్ ని లేక మంచి క్వాలిటీ ఉన్న మరే ఇతర బ్రాండ్ ని అయినా సరే తక్కువ ధరకి మార్కెట్లో మంచి క్వాలిటీతో సేల్ చేస్తే మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ఇంజన్ ఆయిల్స్ లో 12W40, 20W40, అలాగే 20W50, అలాగే 10W30 అనే గ్రేడ్స్ లో మనకి మార్కెట్ లో అవైలబిలిటీలో ఉన్నాయి। సో మనం మార్కెట్ లో దొరికేటటువంటి ఇంజన్ ఆయిల్ కంటే తక్కువ ప్రైస్ కి కస్టమర్ కి మంచి క్వాలిటీతో సప్లై చేయగలగాలి। ఇది ఎలా పాజిబిలిటీ అంటారా, పెద్ద పెద్ద కంపెనీలు ఇంజన్ ఆయిల్స్ ని సేల్ చేయడానికి మార్కెటింగ్ కి చాలా ఎక్స్పెన్సెస్ పెడతాయి। అంటే టీవీ యాడ్స్ కావచ్చు, పేపర్ల యాడ్ కావచ్చు, అలాగే పాంప్లెట్స్ ఇలాంటివి ఎక్స్పెన్సెస్ పెట్టడం వల్ల కస్టమర్ కి ఎక్కువ ప్రైస్ కి సేల్ చేయాల్సి వస్తుంది। ఇటువంటి ఖర్చుల్ని మనం తగ్గించి డైరెక్ట్ గా కస్టమర్ కి తక్కువ ప్రైస్ కి ల్యూబ్రికెంట్ ని సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు। సో మనం ఇక ఈ ఇంజన్ ఆయిల్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ ఏంటో ఒకసారి చూద్దాము। మొట్టమొదటిది వచ్చేసి ఇంజన్ ఆయిల్। ఈ ఇంజన్ ఆయిల్ ని మనం బల్క్ క్వాంటిటీలో, అంటే బ్యారెల్ అండ్ పెద్ద డ్రమ్స్ అనేది వస్తాయి। ఇవి 200 నుంచి 300 లీటర్ కెపాసిటీ అనేది ఉంటాయి అన్నమాట। ఇటువంటి బ్యారెల్ మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి। అంటే ప్రైజ్ విషయానికి వస్తే ఈ బ్యారెల్ 1 లీటర్ వచ్చేసి మనకు 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుందన్నమాట। అది కూడా మంచి క్వాలిటీది అన్నమాట। సో నెక్స్ట్ మనకి కావాల్సింది ప్లాస్టిక్ ల్యూబ్రికెంట్ బాటిల్స్ అన్నమాట। ఇవి వచ్చేసి 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మనకు ప్రైజెస్ ఉంటాయి। అంటే మనం తీసుకునే క్వాంటిటీ బేస్లో మనకి ఈ బాటిల్స్ అనేది దొరుకుతాయి అన్నమాట। వీటిల్ని పర్చేస్ చేసుకోవాలి। అలాగే ల్యూబ్రికెంట్ ని మనం బాటిల్స్ లో ఫిల్ చేసిన తర్వాత క్యాప్ ని సీల్ చేయడానికి అవసరమైనటువంటి బాటిల్ క్యాప్ సీలింగ్ మిషన్ అనేది అవసరం అవుతుంది। ఇక మనకి ఈ ఇంజన్ ఆయిల్ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాము। 1 లీటర్ ఇంజన్ ఆయిల్ మనకు వచ్చేసి 90 రూపీస్ అనేది పడుతుంది। ఇక బాటిల్ ధర ప్లస్ ట్రాన్స్పోర్ట్ అంతా చూసుకుంటే మనకి 10 రూపీస్ అవుతుంది అనమాట। ఇక బాటిల్ పైన మన ఓన్ బ్రాండ్ అంటించుకోవాలి అంటే స్టిక్కర్స్ వచ్చేసి మనకి మినిమం ప్రైస్ వచ్చేసి 5 రూపీస్లో ఉంటాయి అన్నమాట। ఇక ఇతర ఖర్చులు అంటే లేబర్ ఖర్చులు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ చూస్తే 5 రూపీస్ వరకు ఉంటుంది। అంటే టోటల్గా మనకు 1 లీటర్ బాటిల్ రెడీ అవ్వడానికి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ వచ్చేసి 110 రూపీస్ అనేది ఉంటుందన్నమాట। మార్కెట్లో ఇతర బ్రాండ్ల ప్రైస్ వచ్చేసి 1 లీటర్కి మినిమం 250 రూపీస్ నుంచి 350 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేస్తూ ఉన్నారు। सो मन तैयार ल्यूम्रिकेंट अंटे इंजिन ऑयल नी मार्केट लो 180 रूपीस नुंची 200 वरकू सेल चेस्ते मंची प्राफिट्स अनेदी पोंदवच्चु। इक मार्केटिंग विषयानिकी वस्ते मनं तयारु चेसिनटुवंटि ल्यूम्रिकेंट्स नि मन लोकल्लो उन्नटुवंटि 2 व्हीलर शोरूम्स अलागे 4 व्हीलर शोरूम्स दग्गरकु वेल्लेसी मन ब्रांड योक्क विशिष्टतनि अलागे प्राइसेस नि एक्सप्लेन चेसी आर्डर्स अनेदी तीसुकोवाली। अलागे लोकल्लो उन्नटुवंटि मेकानिक शॉप्स कावच्चु अलागे 2 व्हीलर 4 व्हीलर स्पेर्स सेल चेस्तू उंटारु अटुवंटि वाळ्ळ दग्गरकु वेल्लेसी मन ल्यूम्रिकेंट गुरिंची एक्सप्लेन चेसी आर्डर्स अनेदी तीसुकोवाली। ई विधंगा मार्केटिंग अनेदी चेसुकोवाली। अलागे फेस्टिवल्स अप्पुडु डिफरेंट टाइप्स आफ् आफर्स नि मन कस्टमर की अंदिस्ते अलागे डिस्काउंट्स नि अलागे 1+2 अनि चेप्पेसी अंदिस्ते मनकी सेल्स अनेदी एक्कुवगा उंटायि। अलागे पेट्रोल बंक्स उंटायि। ई पेट्रोल बंक्स दग्गर कूडा मन ल्यूम्रिकेंट्स नि डिस्प्ले लो उंची मंची आफर्स नि प्रोवाइड चेस्तू मन सेल्स अनेदी इंक्रीज चेसुकोवच्चु। सो फ्रेंड्स ई विधంగా మనం मंथली 1 लाख రూపాయస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు। అది మీరు పెట్టే పెట్టుబడిని బట్టి 1 लाख రూపాయస్ నుంచి 5 लाख రూపాయస్ వరకు కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు। టోటల్ గా డిస్ట్రిక్ట్ వైడ్ మీరు కవర్ చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ అనేది పొందుతారు। సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మీకు ఒక 500 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉంటే సరిపోతుంది। ఎందుకంటే స్టాక్ ని ఉంచుకోవడానికి అలాగే మనము ప్యాకింగ్ చేయడానికి సరిపోతుందన్నమాట। ఇక ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి లైసెన్స్ విషయానికి వస్తే GST తీసుకోవాల్సి వస్తుంది। అలాగే లోకల్ లో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికెట్ అలాగే లోకల్ అథారిటీ నుంచి సర్టిఫికెట్స్ అనేది తీసుకోవాల్సి వస్తాయి। ఇక లేబర్ విషయానికి వస్తే మనం చిన్న తరహా పరిశ్రమగా స్టార్ట్ చేస్తే ఒక ఇద్దరు అయితే సరిపోతారన్నమాట। మనకి మంత్లీ రెంట్స్ కావచ్చు లేబర్ కాస్ట్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని ఎక్స్‌పెన్సెస్ పోగా మనకి మంత్లీ 1 లక్ష రూపాయస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు। అలాగే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మీరు లొకాలిటీ వచ్చేసి ఆటోనగర్ అంటే ఎక్కువగా మెకానిక్ షెడ్స్ ఉన్నటువంటి లొకేషన్స్ లో అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి లొకేషన్ లో మీరు తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో మీకు బ్యారెల్ అనేది ఎలా ఉంటది అనేది ఒకసారి చూపిస్తున్నాను। మ్యాక్ ల్యూమ్రికెంట్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇది ల్యూమ్రికెంట్ అన్నమాట। ఈ ప్రైజెస్ గాని మీకు కాంటాక్ట్ నంబర్ గాని ఇక్కడే ఉన్నాయి అన్నమాట। అలాగే మరొక కంపెనీ చూడండి భారత్ పెట్రోలియం ల్యూమ్రికెంట్స్ ఆయిల్ ఇట్లాగా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి అన్నమాట। కెపాసిటీని బట్టి మీకు ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతాయి। సో అలాగే మీకు ప్యాకింగ్ కి కావాల్సినటువంటి బాటిల్స్ అనేది చెప్పాను కదా। అలాగే ఈ ల్యూమ్రికెంట్ ని మీరు కస్టమర్ కి సేల్ చేయడానికి అవసరమైనటువంటి బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ల్యూమ్రికెంట్ బాటిల్స్ అంటారన్నమాట। వీటిని కెపాసిటీని బట్టి మీకు దొరుకుతాయి। సో ఈ బాటిల్ ని కూడా మీరు ఇండియా మార్ట్ లో పర్చేస్ అనేది చేసుకోవచ్చు। ఆటోమొబైల్ ల్యూమ్రికెంట్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ అనేది దొరుకుతాయి। ఇవి ప్యాకింగ్ వచ్చేసి మీకు కేవలం 15 రూపాయస్ నుంచి 20 రూపాయస్ మధ్యలో మీకు దొరుకుతాయి అన్నమాట। అలాగే మీకు బాటిల్ సీలింగ్ మిషన్ అనేది వస్తుంది। సో అటువంటి బాటిల్ సీలింగ్ మిషన్ ని కూడా మీరు పర్చేస్ చేసుకుంటే ఫిల్ చేసినటువంటి బాటిల్ ని ఆటోమేటిక్ గా సీల్ అనేది చేస్తాయి అన్నమాట। సో ఇలాగ మీరు ల్యూమ్రికెంట్ బాటిల్స్ ని ఇండియా మార్ట్ లో పర్చేస్ అనేది చేసుకోవచ్చు। అలాగే ఇంజిన్ ఆయిల్ ని కూడా మీరు ఇండియా మార్ట్ లోనే డైరెక్ట్ గా తక్కువ ప్రైస్ కి అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు। ఇలాగ బల్క్ గా అంటే బ్యారెల్ లో మీరు పర్చేస్ చేసుకొని లీటర్ లో మీరు ప్యాకింగ్ అనేది చేసి ఈ ల్యూమ్రికెంట్ బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు। సో ఈ ల్యూమ్రికెంట్ కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ నంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో మీరు వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి క్వాలిటీని చెక్ చేసి మీరు పర్చేస్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి। సో ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లాస్ట్ లో మీకు కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। యువర్స్ శశి, జై హింద్। अंदर की उंडे ओके ओक डाउट प्राइसेस ఎలా ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 50 ml pouches అన్నమాట ఇది వచ్చేసి 100 ml pouches అన్నమాట మనకి ఈ విధంగా pouches వస్తాయి మన దగ్గర వచ్చేసి ఆరెంజ్ mango అలాగే లిచ్చి గోవా పైనాపిల్ అలాగే సోడా ఇవి ఎక్కువగా కూడా మూవింగ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి।